నమస్తే. ఆలయ పరిచయానికి స్వాగతం. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలతో పాటు కొత్తగా రూపుదిద్దుకుంటున్న ఆలయాల్ని పరిచయం చేయడమే ఈ ఆలయ పరిచయం. ఇప్పుడు మనం గుంటూరు జిల్లా మాచర్లలో ఉన్నాము. ఇక్కడ ఉత్తర వాహినిగా కృష్ణానది ప్రవహిస్తుంది. అటువైపు తెలంగాణ, ఇటువైపు ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లోని గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి సత్రశాలలో ఉన్నాము. చూద్దాం రండి, స్వామివారి దర్శనం చేసుకుని మనందరం పుణ్యఫలం పొందుదాం. ఇక్కడ సాక్షాత్తు విశ్వామిత్రుల వారు యజ్ఞం చేస్తుంటే జరిగిన ఆటంకాలన్నీ తొలగించి రక్తపాతం జరిగిన తర్వాత ఆయన చేతులతో స్వయంగా ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించారట. ఆ లింగాన్ని ఇప్పుడు మనం దర్శించుకుందామండి. కాలక్రమేణా లింగం జీర్ణోద్ధారణ పొందుతున్న సమయంలో నడిచే పరమాచార్యుల వారు అంటారు, కంచి చంద్రశేఖర సరస్వతి స్వామి ఈ మార్గం మధ్యలో వెళ్తూ ఉండగా చూసి లింగాన్ని మళ్ళీ ప్రతిష్ఠించారట. విశ్వామిత్రుల వారు చంద్రశేఖర సరస్వతి వారి చేతుల మీదుగా ప్రతిష్ఠించిన లింగాన్ని ఇప్పుడు మనం దర్శించుకుందాం. ప్రతి అవసరానికి మీ డ్రీమ్ హోమ్ ప్రణీత్ గ్రూప్, లగ్జరీ విలాస్ మరియు ప్రీమియం అపార్ట్మెంట్స్, ప్రణీత్ నైట్ ఫుడ్స్, బీరం గుడా నియర్ పటాన్ చేరు. విజిట్ www.praneeth.com. గంగా ప్రారంభ సమేత మల్లేశ్వరం దేవస్థానం అండి ఇది. ఇక్కడ పూర్వకాలంలో విశ్వామిత్ర మహర్షి సత్రయాగం యాగం తలపెట్టి యాగం చేయటూ తలపెట్టాడు సార్. ఇక్కడ యాగం చేస్తుంటే ఇక్కడ ఈ ప్రాంతంలోనే కాకాసుడు తాడుకునే బ్రహ్మ రాక్షసులు ఉండేవారట. అయితే యజ్ఞం చేస్తుండందువల్ల దుష్టదిక్కుతున్న వాళ్ళు యజ్ఞానికి ఆటంకపరుస్తూ ఇది చేస్తున్నారండి. అయితే యాగం ఎంత చేసినా కానీ స్వామిత్రి యాగరక్షణ కోసం తన వీలు కాకపోయేసరికి తన దీక్షతో ఆలోచిస్తే రాముల వారి చేతిలో మరణం దాన్ని గ్రహించి రాముల వారిని తీసుకురావడానికి అయోధ్య నగరానికి వెళ్ళాడండి. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళని దశరథాన్ని ఒప్పించి ఇక్కడ తీసుకొచ్చారు. రామలక్ష్మి ఇక్కడ తీసుకొచ్చి కొన్ని నెలల తర్వాత యుద్ధం జరిగిందండి. ఆ తర్వాత కాకాసుడు తాడిన బ్రహ్మ రాక్షసులు సంహరించబడ్డాడు. సంహరించిన ఇదంతా ఈ ప్రాంతం రక్తశక్తం అయిపోయింది కనుక ఇక్కడ అంతా అపవిత్రమైందని విశ్వామిత్ర మహర్షి వారు తన తపశక్తితో లింగాకారాన్ని శాంతి ప్రతిష్ఠించి శాంతి అభిషేకం చేశారండి. తర్వాత ఇక్కడ సత్రయాగం చేయటం వల్ల సత్రశాలని పేరు వచ్చిందండి. ఇంకొక చరిత్ర కూడా ఏం చెప్తారంటే, ఇక్కడ పూర్వీకులు పాండవులు అజ్ఞాతవాసం చేసేటప్పుడు శస్త్రాలన్నీ ఓ దమ్మి చెట్టు మీద దాచిపెట్టుకున్నారండి. ఆ దాచుకునే ప్రాంతం ఆ దమ్మి చెట్టుకు ఈ ప్రాంతంలో ఉండేది కాబట్టి శస్త్రాలు అన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్న ఒక ప్రత్యేక చరిత్ర సార్ ఇది. ఇక్కడ మహాశివరాత్రి నాడు పర్వదిన నాడు బాగా ఉత్సవం జరుగుతుంది సార్. ఇక్కడ గంగా బ్రహ్మ మల్లికార్జున స్వామి కళ్యాణం జరుగుతుంది. అన్న సత్రాలు అన్నీ ఉన్నాయి సార్ ఇక్కడ బాగా. కార్తీక మాసంలో కూడా బాగా ఉత్సవాలు అభిషేకాలు కుంకుమార్చలు జరుగుతాయండి. ఇక్కడ అమ్మవారు దుర్గ భ్రమరాంబికాదేవి అయి వెలిసి ఉన్నది. ఇంకా ఇక్కడ శ్రీచక్రం కూడా ప్రతిష్ఠించున్నది. ఈ శ్రీచక్రం ఎలాంటిదంటే ఈ విజయవాడ దుర్గమ్మ దగ్గర శ్రీశైలం భ్రమరాంబ తర్వాత మన మల్లేశ్వరం మన భ్రమరాంబ దగ్గర మాత్రమే ఉంది ఈ విశిష్టకర శ్రీచక్రం అండి. ఇక్కడ కుంకుమార్చలు చేసి సకల పాపాలు అరిష్టమైన పోతాయని చరిత్ర సార్ ఇది. ముఖ్యంగా మనం శివాలయాల్లో చూసినట్లయితే శివుడు ముందు నంది ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఈ నంది యొక్క విశిష్టత ఏంటంటే ఏకశిల నంది. శ్రీశైలంలో ఎలా ఉందో ఇక్కడ అలాగే ఉంది. చాలా పెద్దదిగా ఏకశిలగా చాలా గంభీరంగా నందీశ్వరుడు కూర్చొని ఉన్నారు స్వామివారిని చూస్తూ.
ఉపాలయాలు బ్రహ్మదేవుడు వెంకటేశ్వర స్వామి సంతాన మల్లికార్జున స్వామి ఆలయం ఉందండి. ఆ సంతాన మల్లికార్జున ఆలయ స్వామివారిని మహిళలు పిల్లలు కలగాలనుకున్న వాళ్ళు వాడు నది స్నానం చేసి ఆ విగ్రహాన్ని కౌగలింత చేసుకుంటే వాళ్ళకి సంతానం కలుగుతుందండి. అట్లా కోరిన కోరికలకి ప్రతి వాళ్ళకి కూడా ఇక్కడ నెరవేరే అవకాశం ఉంది 100%. కాబట్టి అట్లనే శివరాత్రి రోజు యొక్క కళ్యాణ మండపంలో ఒక మనకి నైట్ శివ కళ్యాణం జరుగుతుంది. అందరూ దేవతలతో కూడినటువంటి శివ క్షేత్రం చాలా పవిత్రమైన క్షేత్రం అని తెలియజేస్తున్నాం. గుంటూరు జిల్లాలో సేవక్షేత్రాల్లో కోడపగణ తర్వాత మా పల్నాడులో ప్రసిద్ధ సేవక్షేత్రం సత్రశాల. ఇక్కడ శివరాత్రికి బ్రహ్మాండంగా వేడుకలు జరుగుతాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి కనీసం 30,000 మంది వస్తారు. అట్నే కరెంటు ప్రభలు ఇక్కడ 3 కరెంటు ప్రభలు కడతారు. అన్ని కమ్యూనిటీస్కి కూడా అన్ని కులాల వారికి కూడా కుల సత్రాలు ఉన్నాయి. అంటే బ్రాహ్మిన్స్కి రెడ్లకి సత్ర వైశ్యాస్కి అన్ని కులాలకు కూడా సత్రాలు ఉన్నాయి. అట్నే ఈ యొక్క మన పుష్కరాల టైంలో కూడా చక్కగా ఈ యొక్క క్షేత్రాన్ని అభివృద్ధి చేశారు. అంతకుముందు ఘాటు లేదు పుష్కరాలకి, చక్కగా ఘాటు కూడా 2 ఘాటు కూడా నిర్మించారు. పూర్వం ఒక మెట్ల మార్గం ఒక్కటే ఉండేది నదికి పోవడానికి, ఇప్పుడు 2వది కూడా మనకి ఘాటు నిర్మించారు. తద్వారా మనకి పుష్కరాల్లో మీకు మనకి అక్కడ గుంటూరు జిల్లాలో మనకి ఇక్కడ పైనుంచి వచ్చే వాటర్ ఫ్రెష్ వాటర్ ఇక్కడ ఉంటుందండి. అందుకని గుంటూరు జిల్లాలో వాళ్ళంతా కూడా హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ చేసుకోవడం జరిగింది. పుష్కర స్థానాలు, నది ప్రవాహం బాగుంటుంది ఇక్కడ చక్కగా. మన హిందూ ధర్మంలో ప్రతి చెట్టుని గడపని కూడా ముఖ్య సంప్రదాయం. అటువంటి విశిష్టత ఉన్న రావి చెట్టు వేప చెట్టు రెండు కలిపి ఇక్కడ నాటారు. ఈ రెండు ఒక్కటే చెట్టు అన్నట్టు అర్థం కానంతగా ఎదిగాయి. రెండు కలిసి ఒకటే చెట్టు అన్నట్టున్నాయి. దీని చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఏమైనా కానీ చాలా విశిష్టం అని చెప్పి ప్రాచుర్యంలో మనం వింటూనే ఉంటాము. చూశారు కదా గంగా భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి యొక్క విశిష్టతని. మీరు కూడా రండి, దర్శించుకోండి, స్వామివారి యొక్క ఆశీర్వచనాలు పొందండి. కెమెరామెన్ చంద్రుతో విరూప సత్రశాల.